మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రేమం సినిమాతో వెండితెరకి పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా అనుపమకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఇక 2016లో వచ్చిన ఆ చిత్రం అనుపమకి తెలుగులో డెబ్యూ మూవీ కాగా ఇందులో అనుపమ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక తెలుగులో వచ్చిన ప్రేమంలోనూ అనుపమ కథానాయికగా నటించడం విశేషం. 2018లో అనుపమ కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే చిత్రాలలో నటించగా ఇందులో ఏ చిత్రం కూడా అమ్మడికి మంచి సక్సెస్ ని అందించలేకపోయింది. 2019లో వచ్చిన రాక్షసుడు చిత్రం మంచి విజయం సాధించగా ఇందులో అనుపమ పరమేశ్వరన్ నటన ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళ మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ దిల్ రాజు మేనలుడు ఆశీష్ రెడ్డి హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రంలో కథానాయికగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని హుషారు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి రూపొందిస్తున్నాడు. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైపోయింది. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.